ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata. Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous videos already we are discussing about the 8th class search. Very important chapter, microorganisms, friend and foe. So this is very important chapter for the examination. సో ఈ చాప్టర్ లో ఏంటంటే మనం కంప్లీట్ గా మైక్రో ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎయిత్ క్లాస్ బయాలజీ లో ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫో. సో మైక్రో ఆర్గానిజమ్స్, వాట్ ఈస్ మీన్ బై మైక్రో ఆర్గానిజం? సో వీటిని తెలుగులో మనం సూక్ష్మ జీవులు అంటున్నాం. సూక్ష్మ జీవులు. సో ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అని ఎస్పెషల్లీ మనం ఎందుకు పిలుస్తున్నాం అంటే, సో సూక్ష్మ జీవులు కంటికి కనిపించినటువంటి వాటిని సూక్ష్మ జీవులు అంటాం. సో అసలు మనం కళ్ళతో చూడలేము, అలాంటి వాటిని సూక్ష్మ జీవులు అంటాం. సో ద మైక్రో ఆర్గానిజమ్స్ వి కెనాట్ సీ విత్ అవర్ ఐస్, మన కంటి ద్వారా మనం వాటిని చూడలేము. దెన్ హౌ టు ఐడెంటిఫై ద మైక్రో ఆర్గానిజమ్స్? మరి మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా చూడొచ్చు అంటే, సో ద మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ ఓన్లీ సీ బై ద మైక్రోస్కోప్ ఆర్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. సో వాటి ద్వారా మాత్రమే మనము ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని చూడొచ్చు. సో బేసిక్ గా ఏంటంటే, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సో చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, సో స్మాల్, వెరీ స్మాల్ సైజ్. సో సైజ్ లో ఎలా ఉంటాయంటే, స్మాల్ సైజ్ లో ఉంటాయి. సో వెరీ స్మాల్ సైజెస్ లో మనకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలాగా మనకి ఎక్కువగా, సో దేర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్సో దేర్ అట్ ది సేమ్ టైమ్. సో వెరీ డేంజరస్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్సో దేర్. అంటే సూక్ష్మ జీవులు మనకి సో రెండు రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి, సో మనకి ఉపయోగకరమైనటువంటి సూక్ష్మ జీవులు ఉన్నాయి, సో ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. అట్ ది సేమ్ టైమ్, సో కొన్ని మాత్రం మనకి ఏంటంటే శత్రువుల లాగా పనిచేసేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవి ప్రమాదాన్ని కలిగించేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దిస్ ఈస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, సో అవి ఏ విధంగా? సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్లు మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫో గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే సో మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. సో మైక్రో ఆర్గానిజమ్స్, సో డెఫినేషన్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, సో వాటిని మైక్రోబ్స్ అని కూడా పిలుస్తున్నాం. మైక్రోబ్స్, సో వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్ విచ్ ఈస్ కెన్ నాట్ బి సీన్ విత్ దే నాక్డ్ ఐ. అంటే మన కళ్ళ ద్వారా మనము వాటిని చూడలేము, బికాజ్ ఇట్స్ వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్, చాలా చిన్నగా ఉంటాయి. మేబీ యూనిసెల్యులర్ ఆర్ మల్టీ సెల్యులర్. మరి వేటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, కొన్ని మైక్రోస్కోప్ లో కానీ లేదా మన కళ్ళ ద్వారా కానీ యూనిసెల్యులర్ ఆర్ మల్టీ సెల్యులర్ ఏవైతే ఉన్నాయో, సో అలాంటి వాటిని మనము చూడొచ్చు. మే ఎగ్జిస్ట్ అలోన్ లైక్ ఏ అమీబా ఆర్ఎన్ఏ కాలనీస్ లైక్ ఫంగై బ్యాక్టీరియా. సో కాలనీస్ అనే కొన్ని ఉంటాయి, బ్యాక్టీరియా, ఫంగై, ఇలాంటి వాటిని మనం కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫౌండ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లైక్ ఐస్ కోల్డ్ క్లైమేట్, హాట్ స్ప్రింగ్స్, డెజర్ట్స్, మ్యాషీ ల్యాండ్స్ ఎక్సెట్రా. సో దెన్ విచ్ ఈస్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ సర్వై, అంటే ఇవి ఎక్కడ పెరుగుతూ ఉంటాయి, ఎక్కడ డెవలప్ అవుతుంటాయి, సో ఎక్కడ గ్రో అవుతుంటాయి అంటే, సో దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ సో దే ఆర్ డెవలప్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే చాలా రకాలైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఐస్లాండ్, అంటే ఇట్స్ డెవలపింగ్ వెరీ కూల్ క్లైమాటిక్ కండిషన్స్, అంటే చాలా చల్లదనమైనటువంటి ప్రాంతంలో కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్, సో ఇట్ ఈస్ డెవలపింగ్ ఇన్ వెరీ హాట్ కండిషన్స్, అంటే చాలా వేడి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ డెజర్ట్స్, అంటే ఎడారి ప్రాంతంలో కూడా ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ మ్యాషీ ల్యాండ్స్, అంటే దుమ్ము ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఇవి డెవలప్ అవుతుంటాయి. దే ఆర్ ఆల్సో ఫౌండెడ్ ఇన్సైడ్ ద బాడీస్ ఆఫ్ ద అదర్ ఆర్గానిజమ్స్. అట్ ది సేమ్ టైమ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ వేర్ ఆల్సో ఫైండెడ్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ బాడీ, అంటే వేరే జీవుల యొక్క శరీరం లోపల కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని మనము గమనించవచ్చు, చూడవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్. సో మైక్రో ఆర్గానిజం కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనము సో ఈ వీడియోలో మనం ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే ద టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అసలు మైక్రో ఆర్గానిజమ్స్ లో ఏమైనా టైప్స్ ఉన్నాయా అని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే సూక్ష్మ జీవులు చాలా రకాలు ఉన్నాయి. సో వాటిలో ఎస్పెషల్లీ మనం కొన్ని డివైడ్ చేస్తే, సో బ్యాక్టీరియా టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం
ఫంగై. సో ఫంగై కి సంబంధించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి. సో బ్రెడ్ మోల్డ్, పెన్సీలియం. సో బ్రెడ్ మోల్డ్ కానీ లేకపోతే పెన్సీలియము, సో ఇవి ఏంటంటే మనకి జనరల్ గా సో ఫంగైలో కనిపించేటటువంటి ఎస్పెషల్లీ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి అంటే బ్రెడ్ మోల్డ్, పెన్సీలియం. నెక్స్ట్ వన్ వచ్చి ఆల్గే. సో ఆల్గేకి వచ్చేసరికి మనం దీన్ని తీసుకోవచ్చు అంటే క్లామిడోమోనాస్. సో క్లామిడోమోనాస్ ఇస్ అ ఆల్గే స్పీసీస్. నెక్స్ట్ వన్ వచ్చి స్పైరోగైరా. సో స్పైరోగైరా కూడా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, దేనికంటే ఆల్గేకి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటోజోమన్స్. సో ప్రోటోజోమన్స్ కూడా ఏంటంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్. సో దీంట్లో ఏవేవి తీసుకోవచ్చు అంటే అమీబా తీసుకోవచ్చు, పారామీషియం ని తీసుకుంటున్నాం, అమీబా అండ్ పారామీషియం. సో ఇవి కూడా ఏంటి అంటే మనకి టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇవి మనకేంటంటే బేసిక్ గా సో టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కి సంబంధించి. సో ఈ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి అన్ని కూడా ఏంటంటే డయాగ్రామ్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే పెన్సీలియం, సో ఇది ఫంగై. సో ఇక్కడ చూడండి ఇది పెన్సీలియం. సో ఇలాంటి స్ట్రక్చర్స్ లో మనకి పెన్సీలియం కనిపిస్తుంటాయి. సో బ్యాక్టీరియా. సో ఏదైతే ఉందో లైక్, సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రెడ్ మోల్డ్. సో బ్రెడ్ మోల్డ్ లుక్ లైక్ సేమ్ స్ట్రక్చర్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్లామిడోమోనాస్, నెక్స్ట్ వచ్చి స్పైరోగైరా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ని మనం అమీబా అని పిలుస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి పారామీషియం. సో విచ్ ఇస్ లుక్ లైక్ స్లిప్పర్ షేప్. సో మనకి చెప్పు ఆకారంలో కనిపిస్తుంది. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే పెన్సీలియం అంటున్నాం. సో దీస్ ఆర్ ద ఆర్గానిజమ్స్, సో ద టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో వీటిలో ఏంటంటే బ్యాక్టీరియాస్ ఉన్నాయి, సో బ్రెడ్ మోల్స్ ఉన్నాయి, పెన్సీలియమ్స్ ఉన్నాయి, ఆల్గేలో వచ్చేసరికి క్లామిడోమోనాస్, స్పైరోగైరా, ప్రోటోజోమన్లో వచ్చేసరికి అమీబా, తర్వాత వచ్చేసరికి పారామీషియం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి ఫ్రెండ్ గా వర్క్ అవుతాయి, ఐ మీన్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ద అదర్ ఆర్గానిజమ్స్, అంటే వేరే జీవులకి హెల్ప్ చేస్తాయి, అట్ ది సేమ్ టైం ఇట్ మే బి ఎఫెక్ట్ అండ్ డ్యామేజ్. సో ఇవేం చేస్తాయి అంటే వ్యాధులను కలిగించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది మనకి మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇంట్రొడక్షన్ లో మనం చూసాం మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా ఉంటుంటే వెరీ స్మాల్ సైజ్ లో ఉంటాయి, అట్ ది సేమ్ టైం. సో మైక్రో ఆర్గానిజమ్స్ మనం నాకడ్ అయితే మనం చూడలేము. సో మరి ఎలా చూడొచ్చు అంటే మైక్రోస్కోప్ తో చూడొచ్చు. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎలాంటి కండిషన్స్ లో డెవలప్ అవుతాయి అంటే ఇట్స్ డెవలప్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఐస్ ప్లేసెస్ లో కానీ అంటే కూల్ కండిషన్ గడ్డ కట్టేటటువంటి పరిస్థితుల్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయి. సో చాలా హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి ప్రాంతంలో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయి. అంటే ఇక్కడ ఇంకొకటి, సో కాలేటటువంటి మంటగాలు అంటే సో ప్రాపర్ టెంపరేచర్, అటువంటి హాట్ కండిషన్స్ లో కూడా మనం సర్వే కాలేనటువంటి హాట్ కండిషన్స్ లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయి. అట్ ది సేమ్ టైం డస్ట్ లో కానీ లేదా మనం పీల్చే గాలిలో కావచ్చు, అదర్ ఆర్గానిజమ్స్ బాడీస్ లో కావచ్చు ఇలా డెవలప్ అవుతుంటాయి. సో వాటిలో నుంచి కొన్ని ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని మనము డిస్కస్ చేసాం, బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, ప్రోటోజోవ. సో ఇది మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.